హాయ్ హెల్లో, వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. ఈరోజు జరిగే ఎలిమినేటర్లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొట్టనున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7:30 ఆరంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. క్వాలిఫైయర్లో ఓడిపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ శుక్రవారం చెన్నైలో జరిగే క్వాలిఫైయర్ మ్యాచ్లో ఎలిమినేటర్ విజేత ఫైనల్ బెర్త్ కోసం పోటీ పడుతుంది. లీగ్ దశలో రాజస్థాన్ బెంగళూరుల ప్రయాణం చాలా భిన్నంగా సాగింది. టోర్నీ ఆరంభంలో రాజస్థాన్ వరుస విజయాలతో ప్లేఆఫ్స్కు అర్హత సాధించగా, బెంగళూరు మాత్రం చివరి 6 మ్యాచ్లలో గెలిచి అనూహ్యంగా ప్లేఆఫ్స్కు దూసుకొచ్చింది. ఐపీఎల్ 2024 లీగ్ దశలో రాజస్థాన్ బాగా ఆడింది. బలమైన బ్యాటింగ్, బౌలింగ్తో చాలా రోజులు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. టాప్లో నిలవడం ఖాయం అని అందరూ అనుకున్నారు, కానీ పేలవ ఫామ్తో 3 స్థానానికి పరిమితమైంది. వర్షం కారణంగా ఆఖరి లీగ్ మ్యాచ్ రద్దు కావడానికి ముందు వరుసగా 4 మ్యాచ్లో ఓడింది. పేలవ ఫామ్తో ప్లేఆఫ్స్ అడుగుపెడుతోంది. అద్భుత ఫామ్లో ఉన్న బెంగళూరుతో పోరు రాయల్స్కు పెద్ద సవాలే అని చెప్పాలి. జోస్ బట్లర్ దూరం కావడం ఆ జట్టుకు భారీ దెబ్బ. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్ ఆటపైనే జట్టు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. బౌలింగ్లో బౌల్ సందీప్ శర్మ, అశ్విన్, చహల్ చెలరేగితే తిరుగుండదు. బెంగళూరు పుంజుకున్న తీరు అద్భుతం అనే చెప్పాలి. తొలి 8 మ్యాచ్లో 7 ఓడి, ఆఖరి 6 మ్యాచ్లో విజయాలు అందుకుని ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. ప్రస్తుతం బెంగళూరు బ్యాటు బంతితో చెలరేగుతోంది. రెట్టించిన ఉత్సాహంతో ఉన్న బెంగళూరు రాయల్స్ కంటే మెరుగ్గా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ జట్టుకు పెద్ద సానుకూలాంశం. డుప్లెసిస్, పటీదార్, కార్తీక్, గ్రీన్, మ్యాక్స్వెల్లతో బ్యాటింగ్ దుర్భేద్యంగా ఉంది. సిరాజ్, దయాన్, ఫెర్గూసన్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.